హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి నైంటీస్ బయోపిక్ ఇది ఆల్రెడీ ఈటీవీ విడ్నాప్లో స్ట్రీమింగ్ అవుతుంది త్రీ హవర్స్ ప్లస్ ఉన్న ఈ మూవీ రీసెంట్గా చూడడం జరిగింది ఇది ఒక మూవీ లేకపోతే సిరీస్ కన్నా పాస్ట్లో కొంచెం మోడ్రన్ కాకుండా అంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ టెక్నాలజీ కాకుండా కొంచెం మన లైఫ్ని బ్యాక్ రివైన్ చేస్తే ఎలా ఉంటుంది లైక్ పాస్ట్లో మనం ఎలా ఉన్నాం వితౌట్ కంప్యూటర్ ఆర్ మొబైల్ లైఫ్ లేకుండా పాస్ట్లో మనం ఎంత హ్యాపీగా ఉన్నాం హ్యూమన్ రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో క్యారీ చేసే ఈ మూవీ చాలా బాగా అనిపించింది ఈ సిరీస్లో మెయిన్ లీడ్ వచ్చేసి బిగ్ బాస్ ఫ్రేమ్ శివాజీ గారు అండ్ యూట్యూబర్ మౌలి అన్న ఈ మూవీలో అదర్ క్యాస్టింగ్ కూడా చాలా బాగా చేశారు లైక్ అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా చేశారు మూవీలో హిల్లరేస్ కామెడీ ఉంటేనే అండ్ కొన్ని సెన్సిటివ్ విషయాలు చాలా బాగా డీల్ చేశారు ఇన్ఫ్యాక్ట్ అవి మన డైలీ లైఫ్కి చాలా కనెక్ట్ అవుతాయి ఈ సిరీస్లో కొన్ని సీన్స్ లైక్ ఫస్ట్ లవ్ లెటర్లో ఉండే ఫీల్ అండ్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్క్స్ తక్కువ వస్తే పేరెంట్స్తో సైన్ పెట్టించే సీన్స్ అలాగే మదర్ ఎమోషన్ ఇలాంటివన్నీ నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి ఇన్ఫ్యాక్ట్ సిరీస్ చూస్తే ఎవరికైనా కనెక్ట్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ సిరీస్లో అయితే చాలా బాగా కామెడీ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మ్యాథ్స్ ఆర్ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సిరీస్లో అయితే నాకు బాగా నచ్చిన విషయం కామెడీ చేస్తూ అలాగే స్టోరీని మూవ్ చేస్తూ కొన్ని కొన్ని సీన్స్లో అయితే ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు ఈ సిరీస్ని సింగిల్ సిట్టింగ్లో చూసా అసలు త్రీ అవర్స్ ఎలా గడిచిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు అంత బాగా కనెక్ట్ అయ్యాయి ఈ సిరీస్కి మీరు చూడండి చాలా బాగా కనెక్ట్ అవుతారు ఒక మంచి ఫీల్తో అయితే ఎండ్ అవుతుంది ఇంకా ఈ సిరీస్లో ప్లస్ పాయింట్స్ వచ్చేస్తే ఓవరాల్గా ఇలాంటి మూవీస్కి స్టోరీ అవసరం లేదు అక్కడక్కడ మంచి మంచి ఫీల్స్ ఇస్తూ పోతే హిట్ అవుతుంది కానీ ఈ సిరీస్లో అయితే స్టోరీ ఉంది దానికి తగ్గట్టు ఎమోషన్స్ కూడా బాగా క్యారీ అయ్యాయి ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఫ్రేమింగ్ కొంచెం మిస్ అయ్యింది బట్ ఆ నైంటీస్లో ఉండే థీమ్ని చాలా బాగా ఎవల్యుయేట్ చేశారు ఐ మీన్ చాలా బాగా చూపించారు మరి ఇలాంటి చాలా ఫీల్ గుడ్ సిరీస్ చాలా రేర్గా వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ముందున్న నైంటీస్ ద బయోపిక్ ఈ సిరీస్ని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి మరి ఈ సిరీస్కి రేటింగ్ ఎంతంటారా ఇలాంటి సిరీస్కి రేటింగ్ కట్ రేటింగ్ కట్టలేం ఎందుకంటే ఇట్స్ ఏ ఫీల్ గుడ్ సిరీస్ ఇవి చూసినంతసేపు మన బయోపిక్ లేకపోతే మన పాస్ట్ని కొంచెం చూసినట్టు ఉంటుంది కాబట్టి దీనికి నేను రేటింగ్ ఏమి ఇవ్వాలనుకోవట్లేదు సో ప్లీజ్ వాచ్ దిస్ సిరీస్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ